గొప్పగా చాలా అద్భుతంగా ఎప్పుడూ లేనటువంటి 92000 పోస్టులను విడుదల చేస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వబోతోంది అంత భారీ స్థాయిలో పబ్లికేషన్ ఇవ్వబోతున్నా కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఎలా చూస్తారు వీటిని ఆత్మహత్యలు జరుగుతున్నాయి అంటే కారణాలు ఉన్నాయి ఒకటి ఏందంటే మీరు అనౌన్స్మెంట్ చేస్తారు గవర్నమెంట్ అవును మేము ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని గంభీరంగా ప్రకటన చేస్తారు ప్రకటనకు గౌరవం దొరకాలని వాటిని అసెంబ్లీలోనే ప్రకటన జారీ అయితే జారీ అయిన తర్వాత ఏమవుతుంది నోటిఫికేషన్ రాదు నోటిఫికేషన్ రాకపోయేసరికి ఎదురు చూసి ఇక రాదేమో అనే నిరాశతో యువకులు ఆత్మహత్య చేసుకుంటారు రెండో ఇబ్బంది ఉంది ఈ పరీక్ష రాయాలి ఏదో ఒక నౌకరీ సాధించాలనే కోరిక యువకుల్లో బాగా బలంగా ఉన్నది ఆ యువకులకు ఇలా కొంత కోచింగ్ తీసుకుంటే బాగుండు అనే కోరిక ఉంది ఆ కోచింగ్ పైసలు లేవు ఇప్పుడు మీరు మహబూబ్ నగర్లో కురుమూర్తి అనే అబ్బాయి ఎందుకు చనిపోయిందంటే ఆయనకు కోచింగ్ పైసలు కట్టడానికి కోచింగ్ కోసం పైసలు కట్టడానికి డబ్బులు లేవు ఆ డబ్బులు లేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఇది రెండో కారణం అన్నిటికంటే మించి ఏందంటే ఉద్యోగం దొరికితే వచ్చే గౌరవం వేరు జీవితంలో ఒక విముక్తి దొరుకుతుంది అంతవరకు అణచివేయబడి ఒక పేదరికంలో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్న యువకునికి యువతికి ఒక ఉద్యోగం అంటే ఆ పరిస్థితి నుంచి బయటపడటం కేవలము ఆత్మిక ఆర్థికంగా ఒక స్థిరత్వం దొరుకుతుంది పైసలు దొరుకుతాయి అనేది మాత్రమే కాదు ఆ కుటుంబానికి ఒక ఆత్మగౌరవం దొరుకుతుంది మామూలు విషయం కాదండి వాళ్ళ జీవితంలో మొట్టమొదటిసారి ఒక ప్రమోషన్ ఒక కూలీగా ఒక చిన్న రైతుగా రోజు జీవితంలో అనేక వేధింపులకు గురయ్యే పరిస్థితి నుంచి వాళ్ళు గౌరవంగా జీవించే ఒక పరిస్థితి ఒక మర్యాదగా బతకటానికి కావలసిన ఒక ఉద్యోగం అంటే అది మామూలు విషయం కాదు ఆ ఉద్యోగం దొరికితే జీవితం మారిపోతుందనే ఆశతో దానికోసం ఎదురు చూస్తారు దొరకకపోయేసరికి ఆత్మహత్య చేసుకుంటారు అదే జరుగుతున్నటువంటి వాస్తవం సో అన్ని వేల ఉద్యోగాల ప్రకటన ఆ ప్రక్రియ పూర్తి అయ్యి నిరుద్యోగులు ఉద్యోగాలు దొరుకుతాయని ఆశ కొదండ్రామకుందా నాకు ఇప్పటికే లేదండి నోటిఫికేషన్ ఇచ్చేదాకా ఏది నమ్మటానికి వీల్లేదు నేను నాకున్న ఆక్షేపణలు మూడు ఉన్నాయి మొదటిది మీరు ఉద్యోగాలు కుదిస్తున్నారు 192000 ఖాళీలు ఉన్నాయని బిస్వాల్ కమిటీ చెప్తే దాన్ని పక్కన పెట్టి ఆ విషయాన్ని సంపూర్ణంగా విస్మరించి దాన్ని విరుద్ధంగా ఇవాళ ఉద్యోగాలను కుదించి 90000 ఉన్నాయి అందులో 10000 కాంట్రాక్ట్ ఉద్యోగులు పోను మిగిలిన 80000 మేము భర్తీ చేస్తామని ప్రభుత్వం అంటున్నది ఇది ఆక్షేపణీయం రెండోది చాలా ముఖ్యమైనదంటే పదే పదే మేము క్యాలెండర్ ప్రకటించమని అడుగుతున్నాం ఈ భర్తీ అయిపోయాక మేము క్యాలెండర్ తెస్తామని ప్రభుత్వం చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు మీరు క్యాలెండర్ ప్రకటించండి ఉద్యోగాలు ఒక లెక్క ప్రకారం భర్తీ చేస్తే పిల్లలు దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతారు మూడోది మీరు ఫ్రీగా కోచింగ్ అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయించండి ప్రభుత్వం దగ్గరున్న వనరులతో ఈ సౌకర్యం కల్పించడం పెద్ద పని ఏమీ కాదు ఇబ్బందికరం కూడా కాదు ఈ మూడు కూడా చేయటం సాధ్యమవుతుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నా ఇవి చేయగలిగితే నిజంగా ఈ రిక్రూట్మెంట్ అనేది లాభం చేకూరుస్తాయి దాంతో కొన్ని కుటుంబాలైనా మంచిగా పైకి వచ్చే వాళ్ళు సుఖంగా బతికే పరిస్థితి వస్తుంది తెలంగాణ వచ్చినందుకు ఇంతమందికి న్యాయం జరిగిందనే తృప్తి మాకు కూడా మిగులుతుంది కదా అది మేము ప్రధానంగా ఇవాళ కోరుకుంటున్నాం దాన్ని అదే అడుగుతూ ఉన్నాం ప్రతిరోజు అదే మాట అంటున్నాం మీ క్యాలెండర్ ప్రకటించండి ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వండి ఇది గవర్నమెంట్ తన ఉద్యోగాలు ఇస్తాననే ప్రకటన వచ్చింది తప్ప నోటిఫికేషన్ రాలేదు ఎప్పుడు ఇస్తారు నోటిఫికేషన్ అనేది ఇప్పటి వరకు అందరూ అడుగుతూనే ఉన్నాం ఇప్పటి వరకు అయితే రాలేదు నాకు తెలిసి పోలీసులు దొస్తుందేమో అని అనుకుంటున్నా మిగతా వస్తాయో రావో అది అనుమానాస్పదమైంది.